అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. డయాబెటీస్ తో బాధపడుతున్న వాళ్ళలో చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. మేము రోజు ఎన్ని గంటలు వాక్ చేస్తే మంచిది, లేదు ఏ ఏ వ్యాయామాలు చేస్తే మాకు షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి అనుకుంటాం. సో ఏజ్ని బట్టి ఎక్సర్సైజ్ అనేది చూస్ చేసుకోవచ్చండి. జనరలీ ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా టైప్ 2 డయాబెటీస్ ఉందనుకోండి, ఇది వాళ్ళు ఓవర్ వెయిట్ ఉండటం మూలానా లేకపోతే ఎక్సర్సైజ్ లేకపోవడం మూలానా. 10 ఏళ్లలో పిల్లలైతే కనీసం 2-3 గంటలు ఫిజికల్గా ఆడుకోవాలండి. అలసిపోయేదాకా ఆటలాడాలి పిల్లలు. ఆటలాడటము ఇంపార్టెంట్. నెక్స్ట్ లెవెల్ వచ్చి టీనేజర్స్ వాళ్ళు కూడా ఈజీలీ 2-3 అవర్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. ముఖ్యంగా ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు ఫిజికల్ యాక్టివిటీ మ్యాండేటరీ, అంటే తప్పనిసరి అన్నమాట. ఇంకా అడల్ట్స్ విషయానికి వచ్చేటప్పటికి సీనియర్ సిటిజన్స్ కానప్పుడు, అంటే 45 ఇయర్స్ 50 ఇయర్స్ వచ్చే వరకు కూడా కొంచెం మోడరేట్ లెవెల్ ఆఫ్ వాకింగ్, రన్నింగ్, ఎక్సర్సైజ్ లైక్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ కానీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కానీ, వాళ్ళకి అందుబాటులో ఉన్న గైడెన్స్ అట్లాగే ఫెసిలిటీస్ని బట్టి వీళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు. ఎంతసేపు చేయాలి అంటే రోజుకి మినిమం 1/2 గంట చేయాలండి. ఆ పైన ఎంత చేయగలిగితే అంత మంచిది మీ అవకాశాన్ని బట్టి. ఈ 1/2 గంట కూడా ఒకటేసారి చేయాలనే రూల్ లేదు. బెస్ట్ ఐడియా ఏంటంటే ప్రతి మీల్కి ముందు ఒక 15 నిమిషాలు బ్రిస్క్ వాకింగ్ చేయండి. 15 నిమిషాలు 10 నిమిషాలు అంటే సాధ్యమే కదండి. బ్రేక్ఫాస్ట్కి ముందు ఒక 10 నిమిషాలు వేగంగా నడవడం, బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు వేగంగా కాకుండా నార్మల్గా నడవడం. సో యాక్టివిటీ అనేది మెయింటైన్ చేయడం. ఇలాగే లంచ్కి ముందు ఒక 10 నిమిషాలు తర్వాత ఒక 10. సేమ్ థింగ్ విత్ డిన్నర్. ఇంతవరకు చేస్తే కూడా మీకు దాదాపు రోజుకి కనీసం 45 నుంచి 60 నిమిషాల ఫిజికల్ యాక్టివిటీ అన్నది వచ్చేస్తుంది. ఎప్పుడు ఫిజికల్ యాక్టివిటీకి ఎప్పుడు ఎందుకు పోస్ట్ పోన్ చేస్తారు, అప్పా ఇప్పుడు నా 1 గంట టైం ఎక్కడ దొరుకుతుంది, 1/2 గంట టైం ఎక్కడ దొరుకుతుందని. 10 నిమిషాలు టీ తాగడానికి, బ్రేక్ తీసుకోవడానికి ఏం టైం ప్రాబ్లం ఉండదు కదండి. ద సేమ్ వే దిస్ కెన్ బి డన్. అట్లాగే ఫోన్లు మాట్లాడేటప్పుడు కూడా నడుస్తూ మాట్లాడచ్చు. ఇట్లాంటి చిన్న చిన్న మూమెంట్ అలవాటు చేసుకున్నట్టయితే కూడా బెనిఫిట్ ఉంటుంది. ఇంకా 55 ఇయర్స్ 60 ఇయర్స్ దాటిన వాళ్ళకైతే నడవటం అనేది అన్నిటికంటే బెస్ట్ అండి. కానీ మోకాళ్ళ నొప్పులు అట్లాంటివి ఉన్నట్టయితే కనుక ఫిజియోథెరపీ ద్వారా వాటిని అడ్రస్ చేసుకుంటూ చేయగలిగినటువంటి వ్యాయామాలు చేయడం అనేది డాక్టర్ సలహాతో, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉన్న కొద్దీ ఈ 60+ ఏంటంటే మసిల్ లాస్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అందులోనూ డయాబెటీస్ ఉంటే మసిల్ లాస్ ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. ఇది ప్రివెంట్ చేయాలి అంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది ఏదో ఒక రూపంలో చేసుకోవాలి. బట్ వాళ్ళ హెల్త్ కండిషన్ని బట్టి డాక్టర్ సలహాతో ఎటువంటి ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ అయితే వాళ్ళకి సూటబుల్ అవుతుందో అది చేసుకోవచ్చు. లహరి గారు, డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు రోజుకి మేము 3 పూటలు తినాలా లేకపోతే 5 పూటలు తినాలా, ఎంత క్వాంటిటీలో తినాలి, ఎంత క్వాంటిటీలో తింటే మంచిది అని చాలా ప్రశ్నలు అడుగుతున్నారు, వారికి మీరు ఇచ్చే సమాధానం? ఇది డయాబెటీస్ ఉన్నవాళ్ళు అంటే డయాబెటీస్ అందరికీ ఒకటేలా ఉండదండి. డయాబెటీస్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ వేరియేషన్ అనేవి ఉంటాయి. కొంతమందికి ఫాస్టింగ్ గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది, తిన్న తర్వాత గ్లూకోజ్ లెవెల్స్ నార్మల్గానే ఉంటాయి. కొంతమందికి ఫాస్టింగ్ నార్మల్గా ఉంటుంది, తిన్న తర్వాత పెరుగుతుంది. అట్లాగే 3 మంత్స్ బ్లడ్ గ్లూకోజ్ యావరేజ్ ఎక్కువ ఉంటుంది కొంతమందికి, అది నార్మల్గా ఉండి ఫాస్టింగ్లో ఎక్కువ ఉంటుంది. సో ఇలా రకరకాలు ఉన్నాయి. అండ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ డయాబెటీస్లో కూడా డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. ఎట్లా, మెడిసిన్ తీసుకుంటున్నారా, ఒకసారి తీసుకుంటున్నారా, ఎంత డోసేజ్, 2 సార్లు తీసుకోవాల్సి వస్తుందా, ప్రతి మీల్కి ముందు తీసుకోవాల్సి వస్తుందా, ఇన్సులిన్ ఎన్ని యూనిట్స్, ఎన్నిసార్లు, ఇన్ని రకాలు ఉన్నప్పుడు వాటన్నిటికీ కలిపి ఒకటేసారి 2 సార్లు ఫుడ్ తీసుకోండి, 3 సార్లు ఫుడ్ తీసుకోండి, ఇలాంటి ఫుడ్ తీసుకోండి అని చెప్పి జనరలైజ్డ్ అడ్వైస్ ఇవ్వకూడదండి. ఇట్ హ్యాస్ టు బీ వెరీ మచ్ పర్సనలైజ్డ్. ఎవరి శరీర తత్వానికి సూట్ అయ్యేలాగా, వాళ్ళ సిచ్యువేషన్కి సూట్ అయ్యేలాగా, వాళ్ళకి డయాబెటీస్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి అన్న దాన్ని బట్టి ఇండివిజువలైజ్డ్ కేర్ అయితే వాళ్ళు తీసుకోవాలి. సో జనరిక్ అడ్వైస్ అనేది నేను ఇవ్వకూడదు, వాళ్ళు అడిగి అట్లాంటి జనరిక్ అడ్వైస్ ఫాలో అవ్వకూడదు కూడా. ఇండివిజువల్గా వాళ్ళొక ప్రొఫెషనల్తో మాట్లాడి దానికి తగ్గట్టుగా వాళ్ళ డైట్ ప్లాన్ ఒక్కసారి నేను ప్రిపేర్ చేసుకొని అది వాళ్ళకి సూట్ అవుతుందా లేదా చూసుకొని దాన్ని బట్టి ఫాలో అయితే మంచిదండి. ఓకే. లహరి గారు, చాలామంది పురుషుల్లో ఉండేటువంటి సమస్య, బిఫోర్ మ్యారేజ్ కనుక వాళ్ళకి డయాబెటిక్ అటాక్ అయితే అసలు నేను పెళ్లి చేసుకోవచ్చా, నాకు శృంగారపరమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందా, నాకు పిల్లలు పుట్టే అవకాశం ఉందా అని చాలామంది పురుషుల్లో కొన్ని ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అసలు వారికి మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి? డయాబెటీస్ ఉన్నప్పుడు జనరలీ మన బాడీలో ఉండేటువంటి అన్ని సిస్టమ్స్ ఎఫెక్ట్ అవుతాయండి.
సో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోవటము అనేది ప్రైమరీ గోల్ కావాలి. అంటే డయాబెటీస్ ఏ లెవెల్లో ఉంది, మెడికేషన్తో అట్లాగే ఇన్సులిన్తో అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి. ఇప్పుడు మీరు అన్నట్టు వెరీ యంగ్ ఏజ్ అనుకోండి, ఇన్ దేర్ ట్వంటీస్ కానీ థర్టీస్ కానీ అయినప్పుడు బాడీ అప్పటికీ కూడా మనకి డయాబెటీస్ తాలూకు సింప్టమ్స్ని కొంతవరకు రివర్స్ చేసేందుకు అనుగుణంగా ఉంటుంది. సో లైఫ్ స్టైల్లో చేంజెస్ అట్లాగే మెడికేషన్ అవి తీసుకున్నప్పుడు ఈ డయాబెటీస్ సింప్టమ్స్ని కూడా కొంత కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు, అలాగే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని చక్కగా కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ మార్పుల మీద దృష్టి పెట్టి స్ట్రెస్ లెవెల్స్ కొంత తగ్గించుకున్నట్టయితే కనుక డెఫినెట్లీ వాళ్ళకి హెల్త్ పరంగా ఎటువంటి ఇష్యూస్ రాకుండా, ఫ్యూచర్లో ఎటువంటి ఇష్యూస్ రాకుండా చూసుకోవచ్చు. ఓకే లహరి గారు, ఉమెన్స్లో పర్టికులర్గా ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో కొంతమందికి డయాబెటిక్ అటాక్ అవుతుంది, అది క్యూర్ అయ్యే అవకాశం ఉందా, లేదంటే అది ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళకి అలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందా? ఉమెన్లో ప్రెగ్నెన్సీ టైంలో మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ కొంత బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉండటం కానీ ఇన్ సమ్ కేసెస్ చూస్తామండి. యూజువలీ ఇది సెకండ్ ట్రైమెస్టర్ టైంకి బయటపడే ఛాన్స్ ఉంటుంది. దీన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జెస్టేషనల్ డయాబెటీస్ అనేది డెలివరీ అయిన తర్వాత కొన్ని రోజులు కంట్రోల్లోకి వచ్చేస్తుంది, కేవలం ప్రెగ్నెన్సీ టైంలో ఉంటుంది, కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అయితే జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చినటువంటి ఆడవాళ్ళకి ఫ్యూచర్లో మన నార్మల్ టైప్ 2 డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పటికి తగ్గిపోయినా కానీ, డెలివరీ అయిన వెంటనే తగ్గినా కానీ ఆ తర్వాత మళ్ళీ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా లైఫ్ స్టైల్ తాలూకు జాగ్రత్తలన్నీ వీళ్ళు పాటించాలి. అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నప్పుడు ఏంటంటే బోత్ మదర్కి అట్లాగే లోపల ఉన్నటువంటి బేబీకి కూడా మనకి రకరకాల కాంప్లికేషన్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. సమ్ కేసెస్లో బర్త్ వెయిట్ బాగా ఎక్కువ ఉండొచ్చు, సమ్ కేసెస్లో బాగా లో బర్త్ వెయిట్ ఉండొచ్చు జెస్టేషనల్ డయాబెటీస్ ఉండటం మూలాన. అట్లాగే మదర్ వెయిట్ బాగా పెరిగిపోవటం వలన మనకి డెలివరీ టైంలో కాంప్లికేషన్స్ రావచ్చు. ఆర్ సమ్టైమ్స్ ఈ జెస్టేషనల్ డయాబెటీస్తో పాటుగా హై బ్లడ్ ప్రెషర్ కూడా అవటంతో కొన్ని రకాల అదర్ కాంప్లికేషన్స్, ప్రియక్లాంప్సియా లాంటి కాంప్లికేషన్స్ కూడా రావచ్చు. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి అంటే ప్రెగ్నెన్సీకి ముందే అంటే ప్లానింగ్ టైంలోనే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ చక్కగా కంట్రోల్లో ఉండేలాగా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకొని అప్పుడు కిడ్స్ ప్లాన్ చేసుకున్నట్టయితే ప్రెగ్నెన్సీ టైంలో ఈ ఉమెన్ హెల్దీగా ఉండటం జరుగుతుంది, ప్రెగ్నెన్సీ హెల్దీగా అవుతుంది, తర్వాత బేబీకి కూడా ఈ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఈ జెస్టేషనల్ పీరియడ్లో హై బ్లడ్ గ్లూకోజ్ ఉన్నప్పుడు ఫీటస్ మీద కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి అలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా లేకుండా చూసుకోవచ్చు. ఓకే.